సక్సెస్ఫుల్ చేయవలసిందిగా ముందుగా డయాస్ మీదకి మన కళాశాల అధినేత కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ గారైన శ్రీ ముసిపట్ల రాజేందర్ గారిని డయాస్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఉంది దానిలో కలిసి వెళ్ళిపోవాలి కాబట్టి ప్రోగ్రామ్ తొందర ముగించుకుందాం. అంటే అసలు టీచర్ అంటే ఎవరు, స్టూడెంట్ అంటే ఎవరు? ఒక 3 పాయింట్స్ మాత్రమే నేను చెప్పాలనుకున్నా. 3 రకాల భక్తులు ఉండాలి. వాళ్ళు చేసే పనుల్ని బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకోవడం, అదే పేరెంట్స్ అయితే పిల్లల్ని పెంచే పనిని బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకోవడం, అంటే చేసే పనిని బరువు అనుకోకుండా బాధ్యతగా ఎవరైతే చేసుకుంటూ పోతారో వాళ్ళు ఎవరికీ ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. We celebrate Teachers Day on the occasion of Dr. Sarvepalli Radhakrishnan's birthday. He was one of the most famous teachers in the world. As we all know that teachers play an important role in our lives. Teachers are the second parent of every child. By the efforts on showing affection towards students as a teacher, students are getting success. Yes, happy Teachers Day. And I'm gonna say just few words about teachers. Most of the students, they will tease teachers. Yeah, of course I will also tease from back. But no one comes in front. So they will say that, yes, our camera is wrong. Attyane cheptunnadu mottam. But if we know, we should say. We don't know that, and we are saying to teacher that we don't know. As I have told many classes today in our class, chemistry man, he likes teaching very much. Mainly I want to tell about our teachers. They are the main pillars of the education. They are the one who teaches to walk in a right path and also guide us, encourage us. Most of all occasions they will guide us. And the teaching is a very, very complex duty in my vision. When I came to Dias to teach today in our class, I felt very shy to teach because I don't know why I felt in such a way, but many teachers do a lot of effort to explain each and everything in a correct manner. Teachers Day, only occasion of his birthday. Sarvepalli Radhakrishnan was vice president and a role model for all other teachers. Teachers not only teaches us lessons but also say our moral values. They give right path to for our bright future. We should not disobey them. We have to obey them. We have to obey their orders and we have to follow them. ఈ సాయంకాలంలో ఇంతమంది స్టూడెంట్స్ మధ్యలో టీచర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం యాజ్ ఎ టీచర్గా చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా అందరం సైలెంట్గా ఉంటే ఒక 5 మినిట్స్తో ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకోవచ్చు. దేశానికి సైనికులు ఇంపార్టెంట్. మన బార్డర్ చుట్టూ ఉండే సైనికులంతా ఒక రోజు కింద లీవ్ తీసుకొని ఉంటే మన దేశ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. అలాగే మన సమాజానికి టీచర్స్ ఇంపార్టెంట్. అసలు టీచర్సే లేకపోతే సమాజం అల్లకల్లోలంగా ఉంటుంది. అలాంటి టీచర్స్ని రెస్పెక్ట్గా September 5th డాక్టర్ భారత రత్న సర్వపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యావత్ భారతదేశంలో టీచర్స్ డే సెలబ్రేషన్ని జరుపుకుంటున్నాం. ప్రతి విద్యాలయం ఒక దేవాలయం, ప్రతి టీచర్ ఒక శిల్పి, ప్రతి స్టూడెంట్ ఒక రాయి లాంటి వారు. టీచర్ అనే శిల్పి
ఈ రాయ్ లాంటి స్టూడెంట్స్ ని వాళ్ళ కళా నైపుణ్యంతో ఒక అచ్చు తయారు చేయాలంటే, మంచి లిప్స్ తయారు చేయాలంటే ఆ స్టోన్ లో ఉండే కొన్ని కొన్ని పార్ట్స్ ని వదిలేయాలి, తొలగించాలి. కాబట్టి మీలో ఉండే ఒక 4-5 పార్ట్స్, ఫేస్బుక్, వాట్సాప్, తర్వాత సిటీ కేబుల్, క్రికెట్, చాటింగ్, ఇవన్నీ వదిలేయగలిగితే మీరు కూడా ఒక మంచి స్టూడెంట్స్ లాగా తయారవుతారు. దానికి మీ టీచర్స్ ఎప్పుడు మీ వెన్ వన్ బుక్, వన్ పెన్, వన్ స్టూడెంట్, వన్ టీచర్ కెన్ చేంజ్ ద వరల్డ్. దేశాన్ని మార్చొచ్చు, ప్రపంచం గురించి పక్కన పెడదాం, మన భారతదేశాన్ని మార్చొచ్చు, మన సమాజాన్ని మార్చొచ్చు. కాబట్టి విద్యార్థులు, ఈరోజు మా డే, టీచర్స్ డే, ముందు మీ డే ఉంది, చిల్డ్రన్స్ డే. ఇంకా చిల్డ్రన్స్ డేని మనం ఇంకా బ్రహ్మాండంగా మార్నింగ్ 8:30 to 5:30 వరకు సెలబ్రేట్ చేసుకుందాం. దానికందరూ మీ టీచర్స్ కూడా కోఆపరేట్ చేస్తారు. మీకు మీ పేరెంట్స్కి, లాస్ట్ మీ టీచర్స్కి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏకలవ్యులు. గురువు దగ్గరికి పోయారు, ఇప్పుడు సినిమా రివర్స్. మీ మీ గ్రూప్లలో వర్క్ చేయండి. సెలబ్రేషన్ లో టీచర్స్ ని రికగ్నైజ్ చేయండి.